టీడీపీ అధినేత చంద్రబాబు పంతం నెగ్గించుకున్నారు. మళ్లీ సీఎం అయ్యే వరకు అసెంబ్లీలో అడుగు పెట్టనన్న మాట నిలబెట్టుకున్నారు చంద్రబాబు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా రెండోసారి అసెంబ్లీలోకి అడుగు పెట్టబోతున్నారు. వైనాట్ 175 అంటూ ఎన్నికల్లో పోటీ చేసిన వైసీపీని 13 సీట్లకే పరిమితం చేశారు చంద్రబాబు. ఇక జగన్ కేబినెట్ లో పనిచేసిన మంత్రులంతా ఓటమి పాలయ్యారు. అయితే వైసీపీని కట్టడి చేయడంలో కూటమి హవా ఏ రేంజ్ లో ఉందో ఫలితాలు చూస్తేనే తెలిసిపోతుంది. వైసీపీ అధినేత సీఎం జగన్ కి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చారు చంద్రబాబు. వైనాట్ 175 అంటూ ఎన్నికల బరిలోకి దిగిన జగన్ కు రివర్స్ పంచ్ ఇచ్చారు. ఈ ఎన్నికల్లో వైసీపీని కేవలం 13 సీట్లకే కట్టడి చేశారు. జగన్ కేబినెట్ లో దాదాపు మంత్రులు, మాజీ మంత్రులు ఓడిపోయారు. జగన్ ను గద్దెదించడమే టార్గెట్ గా జట్టు కట్టిన కూటమి సక్సెస్ అయింది. టీడీపీ కూటమి 160కి పైగా సీట్లలో గ్రాండ్ విక్టరీ సాధించింది. ఇక ఈ ఎన్నికల్లో వైసీపీ ఓడితే సంక్షేమం ఆగిపోతుందన్న సీఎం జగన్ కు సూపర్ సిక్స్ పథకాలతో తిప్పికొట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు. ఆంధ్రప్రదేశ్ లో కూటమి అధికారంలోకి వచ్చింది. వైసీపీని గద్దెదించడంలో చంద్రబాబు సక్సెస్ అయ్యారు. 2019 ఎన్నికల్లో జగన్ ని 153 సీట్లలో గెలిపించిన ఓటర్లు ఈ ఎన్నికల్లో అంతకుమించిన స్థానాల్లో కూటమికి అధికారం కట్టబెట్టారు. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఘోర అవమానాలు ఎదుర్కొన్న చంద్రబాబు అంతే కసితో ఈ ఎన్నికల్లో గెలుపు కోసం కూటమితో జట్టు కట్టారు. ప్రజాగలం సభల్లో ఓటర్లకు దగ్గరయ్యారు. జగన్ ను ఓడించడమే టార్గెట్ గా ఎన్నికల క్యాంపెయిన్ నిర్వహించారు. చంద్రబాబుకి పవన్, పురంధరేశ్వరి తోడయ్యారు. దీంతో వైసీపీకి ఊహించని రీతిలో షాక్ ఇచ్చారు చంద్రబాబు. మొత్తంగా చంద్రబాబు ప్రతిపక్షంలో ఉండగా వైసీపీ నుంచి ఘోర అవమానాలు ఎదుర్కొన్నారు. ఒకనొక సమయంలో స్కిల్ డెవలప్మెంట్ కేసులో జైలుకెళ్లాల్సి వచ్చినా ప్రజల కోసమే కదా అని భరించారు చంద్రబాబు. అంతకుముందు అసెంబ్లీ సమావేశాల్లో వైసీపీ ఎమ్మెల్యేలు చంద్రబాబు సతీమణి భువనేశ్వరి గురించి నీచాతి నీచంగా కామెంట్లు చేశారు. ఆ సమయంలో కూడా కన్నీళ్లు పెట్టుకున్న చంద్రబాబు తిరిగి ముఖ్యమంత్రి అయ్యే వరకు అసెంబ్లీలోకి అడుగు పెట్టేది లేదని శపథం పట్టారు. మొత్తంగా ఆ సమయం రానే వచ్చింది. చంద్రబాబు 4వ సారి ఈ నెల 9న ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు.